రోజు గోరు చిక్కుడుతో బాత్ తయారు చేస్తాము. ఏ విధంగా వాంగీ బాత్ తయారు చేస్తాము కదా, అలా గోరు చిక్కుడుతో కూడా బాత్ తయారు చేయొచ్చు. దీనికోసం వాంగీ బాత్ పౌడర్ కొద్దిగా తీసుకున్నాను. వాంగీ బాత్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే చాలా సార్లు ఉపయోగించుకోవచ్చు. గోరు చిక్కుడుని కడిగి ఈ సైజ్ లో కట్ చేసి తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా కట్ చేసినాను. ఒట్టి కొబ్బెర, ఉద్ది బేడలు, శనగ బేడలు, రెండు ఒట్టి మిరపకాయలు, కరివేపాకు, చింతపండుని కొద్దిగా నానబెట్టినాను. దీన్ని విత్తనాలు లేదా తొక్కుని తీసేయాలి. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఉద్ది బేడలు, శనగ బేడలు, ఇవి కొద్దిగా రోజ్ కలర్ లో రావాలి. ఇంగువ వేస్తూ ఉన్నాను. కరివేపాకు, ఎండుమిర్చి అంటే ఎండుమిరపకాయ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గోరు చిక్కుడుని వేస్తూ ఉన్నాను, కట్ చేసినాం కదా. బంగాళదుంపను కూడా వేస్తూ ఉన్నాము. దీన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. బాండ్లీలోనే ఉడికిపోతుంది. ఇలా మిక్స్ చేసి మూత ఉంచి 2-3 నిమిషాలు ఉడికించాలి. గోరు చిక్కుడు, బంగాళదుంప ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్లు పోయేస్తూ ఉన్నాను. ఒట్టి కొబ్బెర, వాంగీ బాత్ పౌడర్ కూడా వేసి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, ఒక స్పూన్ బెల్లము వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. చూడండి ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని అన్నం తయారు చేసి ఉంచినాము. చల్లార్చి ఇందులో ఈ మసాలాని వేస్తూ ఉన్నాను. మసాలాని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటూ ఉన్నాను. గార్నిష్ కోసం గోడంబిని పెట్టినాను. చూడండి కొత్తిమీర కూడా వేసినాను. చూడండి గోరు చిక్కుడు బాత్ రెడీ.